God is not far away from us. మనందరిలోని దోషం ఏంటంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం. ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మన శరీరం ఉన్నప్పుడు ఉన్నాడు, శరీరం లేనప్పుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మనం భగవంతుడిలోనే ఉండి భగవంతుడిలో ఉన్నామని తెలియకపోవటం వల్ల భగవంతుని వెతుక్కుంటున్నాం, అది కారణం. భగవంతుడిలోనే ఉన్నాం, చైతన్యులోనే ఉన్నాం, కానీ చైతన్యంలో ఉన్నాం తాలూకు ఇరుకు లేకపోవటం వల్ల చైతన్యాన్ని వెతుక్కుంటున్నాం. ఇది మన ఆ ఇరుకు లేకపోవటం వల్ల ఏ వస్తువులో ఉన్నామో ఆ వస్తువునే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గాడ్ ఇస్ నాట్ ఫార్ అవే. మనకి అత్యంత సమీపంగా ఉన్నవాడు దేవుడే. మనకి అన్నిటికంటే అత్యంత సమీపంలో మన ఇంద్రియాలు, మన చుట్టాల కంటే, మన స్నేహితుల కంటే, మనకున్న డబ్బు కంటే, మనకున్న ఆస్తి కంటే అత్యంత సమీపంలో మన దగ్గర ఉన్నవాడు దేవుడే. కానీ ఇది ఎక్కడో దూరాన ఉండను, అదే మాయ, అదే ప్రకృతి. నా మాయను ఎవరు జయించలేరని భగవంతుడు చెప్పడానికి కారణం.